नमस्ते वेलकम टू रौतारी बाल संचा व्यापार ऊरट लभिस्तुंది हाईकोर्ट इच्छिन उत्तर्वुलकु मध्यंतर उत्तर्वुलु जारी चेशारु सुप्रीम कोर्ट वारु दीपावली बाणासंचा पेल्चुट विषयंलो हाईकोर्ट उत्तर्वुलनु निलिपिवेसिंदी मरी ఈ ఉత్తర్వులను సుప్రీం కోర్టు మార్చింది గ్రీన్ క్రాకర్స్ను మాత్రమే కాల్చుకోవచ్చని అనుమతి ఇచ్చింది ఇక పర్యావరణానికి లోబడిన క్రాకర్స్ను మాత్రమే కాల్చాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు వెళ్ళిన తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ వారికి ఎన్జీటీ ఆదేశాలను అనుమతి ఇచ్చింది ఇక సుప్రీం కోర్టు దీపావళి రోజున 2 గంటల పాటు కాల్చుకునేందుకు అనుమతి ఇచ్చింది ఎన్జీటీ ఆ 2 గంటల సమయాన్ని కేటాయించుకునే అవకాశం ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది సుప్రీం కోర్టు अंदर की नमस्कार ना पेर जयकृष्ण हाईकोर्ट अडवकेट नेनु तेलंगाना फायर वर्क्स डीलर्स असोसिएशन सुप्रीम कोर्ट लो ओक एसएलपी दाखल निन्ना हाईकोर्ट पास पीआईएल आर्डर प्रकार बैन एंड यूज ऑफ फायर वर्क्स पैना दांट्लो ई रोज मध्यान हाउस मोशन मूव चेयडम जरिगिंदि कानी अदि लंच मोशन लागा तीसुकोवडम जरिगिंदि सुप्रीम कोर्ट आ हाईकोर्ट आर्डर नि मोडिफाई चेस्तू एंट्री मोडस पास चेशारु 16th की तदुपरी विचारण की ఈ కేస్ అర్జనైన్ ఇందులో ఎన్జీటీ గైడ్ లైన్స్ మనకి ఒరిజినల్ అప్లికేషన్ నంబర్ 249 ఆఫ్ 2020 ఆర్డర్ డేటెడ్ 9/11/2020 పారా నంబర్ 48 లో సర్టెన్ గైడ్ లైన్స్ ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇవ్వడం జరిగింది ఏ సిటీస్ ని ఎలా ట్రీట్ చేయాలి పొల్యూషన్ లెవెల్స్ బట్టి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్పి అందులో మోడరేట్ పువర్ మోడరేట్ బిలో మోడరేట్ పువర్ అండ్ అబోవ్ పువర్ అనే సిటీస్ కింద ఐడెంటిఫై చేసి यूनियन गवर्नमेंट आ सिटीज एक्कडैते पोर अंड अबोव पोर उन्नायो अक्कड बैन अंड यूज बैन अंड यूज आफ् क्राकर्स फायर वर्क्स चेयालनि चेप्पि डैरेक्षन् इव्वडं जरिगिंदि हैदराबाद एयर क्वालिटी इंडेक्स विषय में मॉडरेट सिटी किंद वस्तुंदि अंड स्टेट गवर्नमेंटे मन वाल्लकि लाइसेंस अंडर आर्टिकल 5B आफ् पार्ट 1 आफ् एक्सप्लोजिव रूल्स 2008 शेड्यूल 4 प्रकारं लाइसेंसेस इव्वडं जरिगिंदि వాళ్ళందరి లైసెన్సెస్ ఈ తెలంగాణ ఫైర్ వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ లో 160 మంది సభ్యులు ఉన్నారు వాళ్ళందరి లైసెన్సెస్ రేపు సాయంత్రం 10 వరకు ఫోర్స్ లో ఉండడంతో ఈ రోజు ఎన్జీటీ గైడ్ లైన్స్ ప్రకారం కూడా హైదరాబాద్ అనే సిటీ నగరం మనది మోడరేట్ సిటీ కింద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో మిగతా సిటీస్ తో కంపేర్ చేస్తే బెటర్ పొజిషన్ లో ఉండడం వల్ల సుప్రీం కోర్ట్ ఈ రోజు హైకోర్ట్ ఆర్డర్ ని మోడిఫై చేసి ఎన్జీటీ గైడ్ లైన్స్ ని ఫాలో చేయమని చెప్పి ఇంటరీ మోడ్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది అండ్ అందరికీ తెలియజేసుకోవాల్సింది ఏంటంటే ఇంతకు ముందు ఉన్న సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నాగ్పూర్ వాళ్ళు శివకాశిలో ఉన్నటువంటి అందరి మ్యానుఫ్యాక్చరర్స్కి ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ సర్టిఫికేషన్లో ఫార్ములేషన్స్ తయారు చేసి ఆ ఫార్ములాస్ని యూజ్ చేసి ఎమిషన్ తక్కువ ఉండి అండ్ క్రాక్లింగ్ ఎక్కువ ఉండే ఫైర్ వర్క్స్ని ప్రమోట్ చేస్తూ ఆ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ద్వారా అండ్ వాళ్ళు ఆ క్రాకర్స్ని కూడా అదే విధంగా ఎమిషన్స్ తక్కువ ఉండేటట్టు క్రియేట్ చేశారు వాటినే మనం గ్రీన్ క్రాకర్స్ అంటాం అండ్ క్లియర్గా ఎన్జీటీ ఆర్డర్లో 9/11/2020 ఆర్డర్లో క్లియర్గా అది మెన్షన్ అయ్యింది పారా నంబర్ 48 సబ్ పారా 3లో సో అది అందుబాటులోకి త్వరలో అందరి ముందుకు తీసుకొస్తాను అది చదివితే అందరికీ అర్థమవుతుంది సో హైదరాబాద్ నగరం మిగతా నగరాలంతా పొల్యూషన్ ఉండదు కాబట్టి మేము వెళ్ళింది రెండోది తెలంగాణ ఫైర్ వర్క్స్ డీలర్స్ అసోసియేషన్లో ఒక హిందువులే ఉండరు అందరూ ఉంటారు అన్ని మతాల వాళ్ళు ఉంటారు అండ్ దివాళి అనేదే కాకుండా ఈ దివాళిని ప్రతి మతాలకు అన్నిటికీ అన్ని మతాల వాళ్ళు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి అండ్ ఆ గైడ్లైన్స్లో ఓన్లీ దివాళి గురించే కాదు క్రిస్మస్ గురించి ఛత్ గురించి అలా మిగతా పండుగల గురించి న్యూ ఇయర్ ఈవెంట్ గురించి కూడా అందులో క్లియర్గా ఉంది దివాళి అనేది వన్ ఆఫ్ ది ఫెస్టివల్స్ సో దివాళి కోసమే ఆ గైడ్ లైన్ కాదు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఎయిర్ పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేయాలనేది ఎన్జీటీ ఇచ్చిన గైడ్ లైన్స్ అది నమస్కారం ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నేను అవతా టీవీ